నమస్కారం. జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరాసరిన జిల్లా వ్యాప్తంగా 69.37% పోలింగ్ నమోదు. జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడి సృష్టిస్తున్న దామచర్ల బాలినేని. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్స్ చేశారు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అంటున్నారని పేర్కొన్నారు. ఏదో ఒక రకంగా బురద జల్లాలనే విధంగా జనార్దన్ మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. తనను దెబ్బతీసేందుకు సుబ్బారావు గుప్తాకు డబ్బులు ఇచ్చి పురికొల్పాడని ఆరోపించారు. సోమవారం పోలింగ్ కేంద్రాల వద్ద పరిశీలనకు వెళ్తే తనపై టీడీపీలోని ఓ తృతీయ శ్రేణి నాయకుడు చొక్కా విప్పి కాలర్ ఎగరేసి తనను రెచ్చగొట్టేందుకు మీసాలు తిప్పారని పేర్కొన్నారు. తానైతే సహనంతో ఉండగలను, కార్యకర్తలు ఉండలేరు కదా అని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులను జిల్లా వ్యాప్తంగా తనతో పాటు అందరినీ ఇబ్బంది పెట్టామని గుర్తు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లో ఉన్న ఇద్దరు నాయకులను పోలీసు అధికారులు అనుమతి లేకుండా చంద్రబాబు పోలీసు అధికారులతో మాట్లాడానని, దౌర్జన్యం చేసి సీఐను దూషించి బయటకు తీసుకువెళ్లాడని పేర్కొన్నారు. నీలా, దౌర్జన్య సంస్కృతి మా చరిత్రలో లేదన్నారు. అధికారంలో తాము ఉన్నా కూడా నీవు అధికారంలో ఉన్నట్లు దౌర్జన్యం చేస్తున్నావని చెప్పారు. ముందు నీ సంస్కృతి మార్చుకోలేకపోతే ప్రజలే నీ తాట తీస్తారని హెచ్చరించారు. తనను ఒక రౌడీ సంస్కృతి ఉన్న వ్యక్తిగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని, ఆ సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు. జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి పోలింగ్ చేసినందుకు అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి క్యాండిడేట్లు గెలుస్తున్నందుకు గెలుస్తారనేది పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్కి కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి నిన్న ఒంగోలు జరిగినటువంటి ఎలక్షన్స్ సమయంలో మరి కొన్ని పత్రికలు దౌర్జన్యంగా మరి వైఎస్ఆర్ పార్టీ దొంగ ఓట్లు వేసుకున్నానని ఏదో రకరకాలుగా మాట్లాడు వచ్చినాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉన్నాడు. అతని స్థాయి మరి ఆ గుప్తా స్థాయిలో ఎట్లా మాట్లాడాడో మీ అందరికీ తెలుసు. ఎన్ని రోజులు సంవత్సరం నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. మాకు తెలుసు అతను డబ్బులు ఇస్తున్న సంగతి తెలుసు, అతను ఎక్కడ పోయి కూర్చుంటున్నాడు తెలుసు, అన్నీ తెలుసు. అయినా ఓచుకున్నాం. నన్ను దాటి మళ్ళీ జిల్లాకు పోయి పెద్దిరెడ్డి రామచంద్ర అండి, ఒరే పెద్దిరెడ్డి, ఏంది ఈ స్థాయి? వీళ్ళు మాట్లాడే స్థాయి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడం, వీళ్ళు డబ్బులు ఇచ్చి మాట్లాడించడం. నిన్న వాడి పేరేంది, అతను ఏదో కొరడు నా మీద పొయ్యి చొక్కాలు ఇప్పి ఓపెన్ చేస్తే మీసాలు తిప్పుతా ఉంటే ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా వీళ్ళు దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీసాలు చెప్తే ఇప్పుడు నేనంటే కంట్రోల్ చేసుకుంటా, కార్యకర్తలు ఏడు కంట్రోల్ చేసుకుంటారు? ఏది ఏంది నువ్వు వాటి చేత ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పక్కన కూర్చోబెట్టుకొని వాటి చేత మాట్లాడిస్తారు అని అంటే 200 మంది రౌడీలు ఉన్నారంట వాళ్ళ దగ్గర.
అంటే ఏంది ఎక్కడ పోతుంది ఇది ఆ ఏం చేస్తున్నావు అసలు నీకు సిగ్గుందా ఏం చేస్తున్నావు నువ్వు అంటే నువ్వు దొంగచర్యం చేస్తే మీరు 200 మంది దొంగచర్య చేస్తావు ఏంది ఇవన్నీ వాళ్ళ చేత చేపించడం పిల్లల చేత చేపించడం ప్రజల కోసం ధర్నాలు చేస్తే ధర్నాలు కూడా చేయకుండా మమ్మల్ని తీసుకెళ్ళి పుల్లల చెరువులో స్టేషన్లో పెట్టావు పుల్లల చెరువులో స్టేషన్లో పెట్టించావు ఒక నాలుగు సార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఉన్న ఒకటి తీసిపోయి పుల్లల చెరువులో అదేమన్నా ఇదే ప్రజల కోసం సమస్య పోరాటం చేసినప్పుడు రెండు సార్లు మూడు సార్లు మమ్మల్ని పుల్లల చెరువు ఒకసారి ఒకసారి కురిచేడు అది మమ్మల్ని ఎంత అరెస్ట్ చేసావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళా కమ్మపాలెంలో మేము కంపాలంలో ప్రోగ్రాం పోతుంటే దానికి పోలీసులు అడ్డం పెట్టించి నువ్వు కార్యకర్త వచ్చి మమ్మల్ని కమ్మపాలెం పోకుండా చేసావు ఇదేమి ఇది నువ్వు చేసావా దౌర్జన్యం మేము చేసామా నీ మీద నువ్వు చెప్పినోడు ఒక కాంట్రాక్టరు ఇంకో కాంట్రాక్టర్ వేసాడని చెప్పి వాడు ఇల్లు పొగలు కొట్టిస్తావు మీ పార్టీ వాళ్ళదే ఇష్టం వచ్చిన దౌర్జన్యం చేసింది నువ్వు కమ్మపాలెంలో నన్ను ఎంటర్ కానీ కాకుండా చేసేదానికి పోలీసులు అడ్డబెట్టి చేశావు నేను అధికారంలోకి వచ్చాను ఒక్క కమ్మపాలెం సోదరుడికి నేనేమన్నా అపకారం చేశానా ఇబ్బంది పెట్టానా ఈ 4 సంవత్సరాలు చెప్పనండి నేను దౌర్జన్యం చేసేవాడినైతే ఆ కక్ష సాంబద్యం చేసేవాడినైతే ఈ 4 సంవత్సరాలు నేను ఏమేమి చేయొచ్చు కదా అధికారం అడ్డం పెట్టుకొని ఒక్కరికి ఇబ్బంది పెట్టానా నన్ను ఈరోజు వాళ్ళు మాట్లాడతారు సౌమ్యుడు అందరూ సౌమ్యుడు అంటారు ఐదంటారు అంటే అనకూడదనమాట నేను సౌమ్యుడిని తేదేప కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది వారిపై దాడి చేసిన వారికి రానున్న రోజుల్లో వడ్డీతో సహా చెల్లిస్తామని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హెచ్చరించారు ఒంగోలులోని జిల్లా తేదేప కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు పాత మార్కెట్ సెంటర్లోని సెయింట్ థెరిస్సా పోలింగ్ కేంద్రం వద్ద తేదేప నాయకులు ఈశ్వర్తో పాటు మార్నేని మోహన్ రావు ఆర్ల వెంకటరత్నంపై దాడి జరిగిందన్నారు 5 దఫాలు ఎమ్మెల్యే 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తికి విఘ్నత ఉందా పార్టీ కార్యకర్తలను ఉసుగొలిపి స్వయంగా దాడి చేయించడం అక్కడ ఉన్న ఓ ఎస్ఐకు వేలు చూపించడం ద్వారా అసలు స్వరూపం తెలిసిందంటూ మాజీ మంత్రి బాలినేనిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు మీ మీడియానే అక్కడంతా తీసింది మీ మీడియా ద్వారానే విత్ ఎవిడెన్స్ కూడా నా కాడ ఉండయి అందరినీ ఇది పోలీస్ వాళ్ళని తిట్టేది అదేవిధంగా వాళ్ళని పెట్టేసి మన వాళ్ళందరినీ వచ్చి కావాలని చూపిస్తా నలుగురు కలిసి అందరు కలిసి ప్లాన్డ్గా దూరంగా ఉండే ఒక వ్యక్తిని మీద దౌర్జన్యం చేస్తారా అంటే ఏమి అంటే వీళ్ళు కొట్టిన వాళ్ళు మొఖాలు తెలవదా మాకు అంటే రేపు వీళ్ళు ఒక్కడే జరగడా రోడ్డు మీద అప్పుడు నువ్వు కాపాడుతుంటావా లేకపోతే 4 కలిసి 6 కలిసి ఒకసారి ఎప్పుడు ఉంటారా ఏం పద్ధతులు ఇవి అంటున్నాను నేను మళ్ళా నువ్వే కేసులు పెట్టడం మళ్ళా నువ్వే మళ్ళా ఎస్సీ యాక్ట్ పెట్టడం కొట్టింది చేసింది మీరు తప్పు చేసింది నువ్వు ఒక పెద్దోడిగా సీనియర్ నాయకుడిగా కాడికి వచ్చినాడువి బూత్ దగ్గర టెంట్లో కూర్చోవాలి మాట్లాడాలి వెళ్ళాలి అంతేగాని దీనికి ఎమ్మెల్సీ ఎలక్షన్ దానికి కావాలని చెప్పి భయప్రాంతం చేసి రేపేదో ఆయన మెయిన్ ఎలక్షన్కి అందరు భయపడిపోవాలి ఏమో వాళ్ళు ఏమో చేస్తారు అని చెప్పి ఏజెంట్లు కూడా కూర్చోకుండా ఉండాలి ఇప్పటి నుంచే ఒక వాతావరణం తీసుకురావడానికి నువ్వు చేసిన కుట్ర ఇది దాన్ని తీసుకొచ్చి ఎడగొట్టి అందరు మనలో మొత్తం క్లిప్పింగ్స్ ఉన్నాయి నేను రాలా ముందు బూతుల దగ్గరికి నేను రాలా నేనెవరిని రెచ్చగొట్టలా నేనెవరిని పోయేసి వాళ్ళ మనుషుల్ని చూపించేసి వాళ్ళని కొట్టమని చెప్పి నేను మన వాళ్ళకి చెప్పలా నువ్వు చేసేవా పని ఈరోజు ఒంగోలు ప్రజలందరూ కూడా తెలుసు ప్రతి ఒక్కరి క్లిప్పింగ్లు చూశారు ప్రతి ఒక్కరు టీవీలో వచ్చేది చూశారు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వచ్చేది చూశారు నువ్వు చేసావా తప్పు నీ పెద్దరికాన్ని బాగొట్టుకున్నావు ఒక పక్క ఓట్లు వస్తున్నాయి అని చెప్పి దాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి అదేవిధంగా రేపెట్లా మనం బెదరగొట్టాలి ఎవరున్నారా సందు ఈ టైంలో వాళ్ళ మీద చేంజ్ చేసుకోవాలి ఇంకొక 2 ముగ్గురు మీద కూడా టార్గెట్ పెట్టారు అది కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంది
వాళ్ళని కూడా అవసరమైతే కొట్టండి నేను చూసుకుంటానని చెప్పేసి కూడా చెప్పున్నారు. అది కూడా నాకు తెలుసు. అది నువ్వు 5 సార్లు గెలిచి చిల్లరతో చేసుకున్నావేమో, ఏదైనా 10 మందికి నువ్వు ఏదైనా ఉపకారం చేసి వాళ్ళ మంచిని కోరు. బెదిరిస్తే ఎవరు ఆగడు, దానికి రెండంతలు ఇతలు అవుతాయి. ఇలా పొద్దున గొడవ చేసావు, ఎక్కడన్నా ఆగిందా? ఏ సెంటర్లోనే ఆగిందా? సాయంత్రం ఒక సెంటర్లో ఏదో అబ్బాయి ఒక్కడే ఉన్నాడు కాబట్టి నీ కార్పొరేటర్ కొడుకులు అంట వాళ్ళు ఎవరో కొట్టున్నారు. సరే, దాని మీద కూడా మేము కేసు పెడతాం, అది చూస్తాం దాని సంగతి ఏందో. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి మళ్ళా ఆయన మళ్ళా నాకు అసలు ఏమీ తెలియదు, కావాలని చెప్పేసి వీళ్ళే తెలుగుదేశం వల్లే మా ఓట్లు పడుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ మాట్లాడే పరిస్థితులు వస్తుంటే ఈరోజు ఏం చెప్పాలో అర్థం కావట్లా. దొంగే దొంగ 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 నడుస్తారంట, దొంగతనం చేసి వేరే వాళ్ళ మీద పడేటట్టు అలా ఉంది అతని ప్రవర్తన, అతని విధానం. నేను కళ్ళతో చూసా కదా, నేను కూడా అక్కడ గొడవ అవుతుందంటే నేను వెళ్ళాను. వెళ్ళి నేను అక్కడ ఉంటే ఒక్కొక్కళ్ళు 10 మందిని పెట్టి ఏందో ఒక రాక్షసుల మాదిరి దాన్ని ఏదో ఏదో ఆస్తులు గొడవలు ఉన్నట్టో లేకపోతే ఇంకో గొడవలు ఉన్నట్టో మీదకొచ్చి ఎట్లా కసేదో తీవ్రవాదుల మాదిరి ఏదో దాని ప్రకారంగా బిహేవ్ చేస్తున్నారు. తప్పితే మనం ఒక సమాజంలో ఉన్నాం, 10 మంది మనం చూస్తున్నారనే జ్ఞానం ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మరోసారి తెలియజేస్తున్నా, ఎవరెవరు చేశారో మా వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అతి ఉత్సాహాలు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారికి నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని సెయింట్ థెరిసా ఎలిమెంటరీ స్కూల్ నందు నులిపురుగుల నివారణ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లలలో రక్తహీనత సమస్య వస్తోందన్నారు. దీని నివారణకు తప్పనిసరిగా మాత్రలు వేయాలన్నారు. 1 నుంచి 5 ఏళ్ల వయసున్న పిల్లలకు అరమాత్ర మధ్యాహ్న భోజనం తర్వాత ఇచ్చినా చప్పరించేలా చూడాలన్నారు. మాత్రలు పంపిణీ చేయని వారికి ఈ నెల 18న ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మాత్రల పంపిణీలో పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలను భాగస్వామ్యులను చేస్తున్నట్లు వివరించారు. ఇంటర్ విద్యార్థులకు వారి పరీక్ష ఆఖరి రోజున మాత్రలను పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థులకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలను అందజేసి వారి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. మనం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నేషనల్ డివార్మింగ్ డే జరుపుకుంటున్నాము. 5,98,000 మంది అర్హులైన పిల్లలందరికీ కూడా మనం ఇవాళ ఈ ఆల్బెండజోల్ మాత్రలను అందజేయటం జరుగుతూ ఉంది. అందరికీ కూడా మనం ఈ టాబ్లెట్స్ని అందజేస్తూ ఉన్నాము. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. ప్రతి బిడ్డకి కూడా బోన్ చేసిన అరగంట తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఈ టాబ్లెట్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లాగే ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి 18వ తేదీన మాపప్ డే జరుపుకుంటూ ఉన్నాము. వాళ్ళందరికీ కూడా 18వ తారీఖున ఈ టాబ్లెట్స్ అందజేస్తున్నాము. ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వాళ్ళకి చివరి పరీక్ష రోజున ఈ టాబ్లెట్స్ అందజేయటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. నేను డాక్టర్ జి భగీరథి దేవి అండి, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్బిఎస్కే అండ్ ఎన్సిడి. ఈ రోజున మనము
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమీ అంటే పిల్లలందరిలో చాలా మంది నులిపురుగులు ఉంటాయి. ఈ పిల్లలకు నులిపురుగుల వల్ల వాళ్ళకు పోషకాహార లోపం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అనీమియా రక్తహీనత అనేది ఏర్పడుతూ ఉంటుంది. పిల్లల యొక్క పెరుగుదల ఆగిపోవడం జరుగుతుంది. పిల్లలు బరువు తక్కువగా ఉంటారు. దీనివల్ల పిల్లల ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు చదువు మీద ఏకాగ్రత చూపించలేకపోవడము తర్వాత తరచుగా స్కూళ్ళకి అబ్సెంట్ అవడము అనేటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనం అరికట్టాలి అంటే పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు ఉపయోగించ బాగా జరగాలి అంటే ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది ప్రతి సంవత్సరము అంటే ఆరు నెలలకు ఒకసారి సంవత్సరంలో రెండు సార్లు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల నులిపురుగులు అనేవి నిర్మూలించబడి పిల్లల యొక్క శారీరక మానసిక ఎదుగుదలకు ఉపయోగపడి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు అనే దాని మీద ఇది జాతీయ కార్యక్రమంగా ఏర్పాటు చేయబడి ఇది జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు మార్చి 14వ తేదీ ఎవరైనా టాబ్లెట్స్ తీసుకోవడం మిస్ అయ్యి ఉంటే వాళ్ళకి మార్చి 18వ తేదీ మాపప్ డే రోజున వేస్తారు. ఇవి ఈ కార్యక్రమము 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి పిల్లలకు ఇలా ఇవ్వడం జరుగుతుంది టాబ్లెట్ అనేది. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మార్కాపురంలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 91.40%, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 69.37% నమోదైంది. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 40 పోలింగ్ కేంద్రాలు 5789 మంది ఓటర్లు ఉండగా మార్కాపురం డివిజన్లో 93.71%, కనిగిరి డివిజన్లో 93.72%, ఒంగోలు డివిజన్లో 88.70% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి జిల్లాలో మొత్తం 98 పోలింగ్ కేంద్రాలు 82,225 మంది ఓటర్లు ఉన్నారు. మార్కాపురం డివిజన్లో 70.28%, కనిగిరి డివిజన్ 67.91%, ఒంగోలు డివిజన్లో 69.37% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సరాసరిన జిల్లా వ్యాప్తంగా 69.37% నమోదైంది. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ దినేష్ కుమార్ పోలింగ్ సర్లని పర్యవేక్షించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను పీవీఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి చిత్తూరు స్ట్రాంగ్ రూమ్కు తరలించనున్నారు. కలెక్టర్ రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించి చిత్తూరు తరలించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను సంబంధిత అధికారులకు సూచించారు. సెక్టర్ ఆఫీసర్ ఉంటున్న వాళ్ళు రిపోర్టే కదా, అది అబ్స్ట్రాక్ట్ ఎట్లా అడుగుతారా? చెక్ చేస్తారు.
గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీ ఎన్నికలు 138 పోలింగ్ స్టేషన్స్ లో 38 మెంబర్స్ కూడా ఛార్జీస్ గా జరిగినాయి. రెండు మూడు ఇన్సిడెంట్ బయట కంటే పోలింగ్ స్టేషన్ పరిధిలో కాకుండా 200 మీటర్స్ అవుట్ సైడ్ లో 2 ఇన్సిడెంట్స్ మాత్రం నమోదైంది. దాంట్లో ఒంగోలులో ఒక ఇన్సిడెంట్ మాత్రం నమోదైంది. మిగిలిన చోట్ల మళ్ళీ సమ్ అలిగేషన్స్ అబౌట్ డిఫరెంట్ పార్టీస్ జరిగింది. అవన్నీ కూడా ఎంక్వైరీ చేసేసి మీడియాకి ఎలక్షన్ డెఫినెట్ తప్పులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ బూత్ లోపల్లో ఎట్లాంటి అవకతవకలు కానీ ఎట్లాంటి పోల్ రిగ్గింగ్ కానీ పోల్ విషయం విషయం కానీ ఏమి జరగలేదు. మార్నింగ్ 8 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు ఎక్కడెక్కడ ఎక్కువ మంది వచ్చిన లొకేషన్స్లో ఇంకొక గంట గంటన్నర చాలా పీస్ఫుల్గా జరిగింది. ఎట్లాంటి విషయం కూడా దగ్గర రిపోర్ట్ అవ్వలేదు. ఒంగోలు పరిధిలో ఇప్పుడు కలెక్షన్ సెంటర్స్లో ఉన్నాము 60 పోలింగ్ స్టేషన్స్లో. తర్వాత 11 రూట్ నుండి 11 బస్సెస్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ దాదాపుగా ఒక 60% 70% పోలింగ్ మెటీరియల్స్ జమా చేయడం కూడా జరిగింది. దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా టీమ్స్ పెట్టేసి ముఖ్యంగా వాళ్ళు సబ్మిట్ చేసిన పోలింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీస్ కానీ ఆల్ స్టాట్యూటరీ కవర్స్ ఉంటున్న అన్ని వివరాలు కూడా ప్రతి ఒక్క పేజ్కి ప్రతి ఒక్క పాయింట్ కూడా వాళ్ళు ఫిల్అప్ చేస్తున్నారా లేదని చెక్ చేసుకొని జాగ్రత్తగా హ్యాండింగ్ ఓవర్ జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళందరికీ కూడా అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని వాళ్ళు లొకేషన్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి కలెక్ట్ చేసిన ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా డీజీటీ కవర్డ్ వెహికల్స్లో పోలీస్ బందోబస్తుతో ఆర్డీఓ గారు స్పెసిఫిక్గా ఆర్డీఓ సబ్ కలెక్టర్స్ అకంపనీ చేసేసి ఆర్ఓ చిత్తూరు కలెక్టర్ గారికి అక్కడ వెళ్ళి జమా చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఉంటున్న మన సైడ్లో ఇవాళ చేసిన ఎన్నికలకు ఉంటున్న ఓవరాల్ ప్రాసెస్ అన్ని కూడా కంప్లీషన్కి వస్తుంది. సో ఈరోజు మనకున్న పోల్ టర్న్ అవుట్ కూడా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్లో వచ్చింది. టీచర్స్ వరకు 92% వచ్చింది. గ్రాడ్యుయేట్స్లో 70.5% వరకు నమోదైంది. సో ఎక్కడ కూడా ఎలాంటి విషయం రిపోర్ట్ అవ్వట్లేదు. అన్ని కూడా చాలా పీస్ఫుల్గా చాలా ఫైర్గా జరిగింది. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. అనంతరం నాయకులు కార్యకర్తలు జనసేన ఆవిర్భావ సభకు బయలుదేరి వెళ్లారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఎలమంచిలి సాయిబాబా పార్టీ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి పేద బడుగు బలహీన వర్గాల పక్షాన జనసేన పార్టీ నిలుస్తుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారథ్యంలో అవినీతి రహిత రాజకీయాలకు జనసేన ఎప్పుడూ ముందుంటుందన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, పిల్లి రాజేష్, బొందిల శ్రీదేవి, పల్లా ప్రమీల, శంకర కళ్యాణి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జనసేన పార్టీ 10వ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమం జరిగింది. ఎంతో సదున్నత ఉద్దేశంతో, అలాగే సామాన్య మానవుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం రావాలని చెప్పి, అలాగే
పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి పరిరక్షించాలని అలాగే అందరిలో సమతుల్యత కావాలని కులాలన్నీ కలపాలని సుపరిపాలన కావాలి ముఖ్యంగా ఆ మంచి ఉద్దేశంతో జనసేన అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల కిందట ఇదే రోజున ఈ ప్రభుత్వ ఈ యొక్క పార్టీని ఆవిర్భవించడం జరిగింది మరి ఆ జరిగిన సందర్భంగా ఇప్పటికి సుమారు 10 సంవత్సరాలు గడిచిపోయినాయి ఈ 10 సంవత్సరాల్లో రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే తాను రెండు చోట్ల ఓడిపోయినా సరే ప్రజల్లో ఉండాలి ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు తను రక్షకుడిగా ఉండాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే ఈ రోజున మచిలీపట్నంలో ఆవిర్భావ సభ జరుగుతుంది మరి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అందరూ గమనించి ఈ రోజున సహజంగా జన సైనికులకు వీర మహిళలకు అందరికీ ఇదొక పండుగ లాంటిది ఎందుకంటే పుట్టినరోజు పండుగ సో మనమంతా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం అటువంటి పండుగ లాంటిది ఈ పండుగ వాతావరణంలో ఈ రోజున మరి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆఫీస్ ముందు ఈ జెండా ఎగరేట అనేది మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాము ఈ జెండా ఇట్లాగే ప్రభుత్వ ఆఫీసుల మీద ఎగరాలంటే అందరూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలి ఆ ఓటు వేసి గెలిపించడం వల్ల అధికారంలోకి వస్తుంది అధికారం వచ్చిన తర్వాతనే అందరికీ ఏదైనా చేయొచ్చు ఆయన అంటాడు నేను 25 సంవత్సరాలు మీలో ఉంటాను 25 సంవత్సరాలు మీకోసం కృషి చేస్తాను అంటున్నాడు కానీ ఆయన కృషిని మనం ఓటు రూపంలో అధికారంలోకి తెప్పిస్తే ఖచ్చితంగా మనందరికీ సుపరిపాలన అందుతుందని అలాగే అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా ముఖ్యమైనది ఆ రెండింటిని ఆయన తీసుకొస్తారని చెప్పి ఆయన యొక్క సదాశయాల్ని మీరందరూ కలిపి ఖచ్చితంగా నడుపుకుంటారని చెప్పి అలాగే ఈ రోజున అందరూ మచిలీపట్నం వెళ్తున్నారు గారు వారు క్షేమంగా వెళ్ళి సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను థాంక్యూ జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో లీగల్ సెల్ అధ్యక్షులు శంకర్ సాయిబాబు గారు ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలానే మంచి సదుద్దేశంతో పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాలకు అధికారం చేరువు చేయడమే లక్ష్యంగా దానిలో భాగంగా ఒక యువతరాన్ని వెలుగులోకి తీసుకొచ్చి యువ నాయకులుగా తీర్చిదిద్దిన మహోన్నతమైన నాయకుడు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ప్రజా సమస్య మీద పోరాడుతూ ప్రకాశం జిల్లాలో మరియు ముఖ్యంగా ఒంగోలులో జనసేన పార్టీ యొక్క బలం చేకూర్చడానికి మా వంతు సహకారం ఖచ్చితంగా పనిచేస్తామని కలిసికట్టుగా ముందుకు వెళ్ళి 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయటంలో భాగంగా అందరం నిమగ్నమై ఉంటామని అలానే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బలోపేతం అవుతుంది ఆ దిశగా ముందుకు వెళ్తుంది షేక్ రియాజ్ గారి నాయకత్వంలో జిల్లాలో నిత్యం ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్న ఏకైక పార్టీ ఏదంటే జనసేన పార్టీ అలానే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ జరిగింది అలాగే ఇక్కడ నుంచి ప్రజలు చాలామంది కారుల ద్వారా బస్సుల ద్వారా ఇప్పుడు బహిరంగ సభకు వెళ్తారు బహిరంగ సభను చాలా ఘనంగా విజయవంతం చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము అందరూ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని తెలుసుకుంటున్నాం జై జనసేన జై హింద్ జాతీయ నిలుపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఎర్రగొండపల్లి మండలంలో సాట్ సంస్థ ఆధ్వర్యంలో ఐటీడీఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేబీవీపీ జూనియర్ కాలేజీలో డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 20 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ కడుపులో నులుపురుగులు ఉంటాయి అవి మన పొట్టలో నివసిస్తుంటాయి మనం తినే న్యూట్రిషన్ ఫుడ్ పోషకాలన్నిటినీ అవి తింటాయి మనకి శక్తి రాకుండా చేస్తాయి అందరూ ఉదయం లేచిన దగ్గర నుండి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని మనం ఏ పని చేసినా చేతులు శుభ్రపరచుకోవడం ముఖ్యమని ఆయన అన్నారు మనం తిన్నది తిన్నట్టు మనకి వంట పట్టాలంటే 6 నెలలకు ఒకసారి అల్బెండాజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ రంగసుబ్బారాయుడు ఎంఈఓ ఆంజనేయులు మరియు ఎస్ఏఆర్డిఎస్ సంస్థ ప్రతినిధులు మంద మరియబాబు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నులుపురుగులు చాలా చిన్నగా మీ అందరికి కూడా ఎవరికో ఒకరికి మీకు తారసు పడుతుంటాయి ఒకప్పుడైతే బహిర్భూములకి బయటికి వెళ్ళేవాళ్ళు అప్పుడు అందరూ అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత క్లియర్గా ఐడెంటిఫై చేశారు ఇప్పుడు ఏంటంటే బాత్రూంలో కొందరు చూడలేకపోతున్నాము కానీ సింప్టమ్స్ బట్టే మేము చెప్పేస్తాం
మనకి की ద్వారం బయటికి की దొడ్డుకుపోయే ద్వారం దగ్గర కూడా చాలా ఇచ్చింగ్ ఉంటది దురద పడుతుంటది చాలా మంది మన పిల్లలే ఇట్లా అనుకొని వెళ్తుంటారు టీచర్ ఏంది అట్లా చేస్తున్నావు అని కూడా తిడుతుంటారు కానీ తిట్టడం కన్నా వాళ్ళకి ఖచ్చితంగా ఈ మెలుపురుల టాబ్లెట్లు వారానికి ఒకటైన ఇయ్యాలి వేయకపోతే ఆమె ఆ రూమ్ లో అందరికి కూడా అంటించేస్తారు ఎట్లాంటి ఇంతరంటే ఇక్కడ గాని మనం టచ్ చేసి మనం ఇంకెవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే అవతలోకి వెళ్ళిపోయింది అవునా కదా మన దగ్గర ఉన్న ఏదైనా ఫుడ్ ఐటెం వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి అయిపోతుంది బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మనం అందరము తెలియకుండా అందరము కుడి చేతితో వాటం ఉన్నాము కుడి చేతితో తీస్తాం బోల్ట్ లోపలికి వెళ్తాము కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎడమ చేతితో డబ్బా అయినా పట్టుకుంటాము లేదంటే వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరాసరిన జిల్లా వ్యాప్తంగా 69.37% పోలింగ్ నమోదు జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడి సృష్టిస్తున్న దామచర్ల బాలినేని వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం చూస్తూనే ఉండండి మీ జయం జ న్యూస్.